యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పండగ శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే మేము భోగి పండగ ఏ విధంగా చేసుకున్నాం అన్నది మీకు చూపెడతానండి. ముందుగా భోగి మంట వేసుకున్నాము. భోగి మంట అయితే వేసుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగానే వేసుకుంటాం. మా మరిది వాళ్ళు, వాళ్ళ పిల్లలు, అలాగే మా అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చారండి పండక్కి. ఇవన్నీ మీ అందరికి హాయ్ చెప్తున్నారు. ముచ్చాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు తిరగండి, పాడు అది పడి కూడా తిరగండి. గొప్పిళ్ళు గొప్పిళ్ళు పట్టండి, చెప్పట్లేదు. ఈ విధంగా సరదాగా ఎంజాయ్ చేసామండి. తెల్లవారుజాము 4 గంటలకి కదా కొంచెం మంచు, దాని నుంచి నాకు మరీ గొంతు పట్టింది. ఇవన్నీ భోగి మంటలో పిడకలు కూడా వేస్తున్నారు మా మనవడు, మా వాళ్ళందరూ కూడా పిల్లలు, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. చాలా ఎక్కువ మందే వేస్తారండి మా వీధిలోని. ప్రతి ఇంటి ముందు భోగి మంట అయితే ఉంటుంది. భోగి రోజు మేము ఈ విధంగా మంగళారతి ఇస్తామండి అందరికీను. నలుగు పెట్టి కుంకుడుకాయలు అవి తలరుద్దుకుంటామండి కుంకుడుకాయలతో. అందుకు పిల్లలందరికీ కూడా మేము ఈ విధంగా వాళ్ళకి దిష్టి తీసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి నలుగు పెడతామండి, తలకి నూనె పెడతాము. ఇది మా సాంప్రదాయం. మా మరిది వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళు, మా అబ్బాయి వాళ్ళు, మా మరిది పిల్లలు, మా మనవడు, వీళ్ళందరికీ కూడా మేము ఈ విధంగా చేశానండి. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటాము. మా పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు మేము ఖచ్చితంగా పాటిస్తూ ఉంటామండి. ఎందుకంటే మన పిల్లలకు కూడా తెలియాలి కదా, రేపు పొద్దున్న వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవ్వాలి. అందుకనే ఇవన్నీ చేస్తామండి ఖచ్చితంగా. ఈ విధంగా నూనె పెట్టి నలుగు పెట్టి మంగళారతి అది ఇస్తున్నామండి. ఈరోజు అయితే మా మనవడికి భోగి పళ్ళు కూడా సాయంత్రం పోస్తాము. చిన్నపిల్లలకి 5 సంవత్సరాల వరకు భోగి పళ్ళు పోస్తామండి. నలుగు ఈ విధంగా పెడుతున్నామండి, ఇలా రాయాలి. తర్వాత వాళ్ళు స్నానాలు చేసుకున్నప్పుడు మళ్ళీ రాసుకుంటారు. అలాగే దిష్టి తీస్తామండి అక్షింతలతోని. ఈ విధంగా చేయడం వల్ల నరఘోష, నరదిష్టి అలాంటివన్నీ పోతాయండి పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడాను. అందుకే మన పెద్దవాళ్ళు ఈ విధంగా పెట్టారు, దీన్ని మేము ఆచరిస్తూ ఉంటాము. ఇప్పుడైతే మంగళారతి కూడా ఇస్తానండి అందరికీ కూడాను. ఈ మంగళారతి ఈ కార్యక్రమం అయితే పొద్దుటి పూట ముగుస్తుందండి. ఈ విధంగా మంగళారతి అయితే అందరికీ ఇచ్చాను. ఇంకా స్నానాలు చేస్తారండి, చేసి కొత్త బట్టలు అవి వేసుకోవాలి. సరదాగా గడుపుతాము భోగి రోజంతాను. మా మనవడైతే అల్లరి పెట్టేస్తున్నాడు. పిల్లలందరికీ ఆశీర్వచనం చేస్తున్నానండి. బయట గుమ్మంలో ముగ్గేసుకున్నామండి. ముగ్గేసుకొని కుండలు అవి అరేంజ్ చేసుకున్నాము. అలాగే చెరుగుగడలు కూడా పెట్టుకుంటామండి. ప్రతి సంవత్సరం మేము ఈ విధంగానే చేసుకుంటాము. చాలా బాగా అరేంజ్ చేసుకుంటాం, అందరం సరదాగా గడుపుతామండి. చుట్టూరా మొక్కలు, మొక్కల మధ్యలోని కుండలు, ముగ్గు ఇలా బాగా అరేంజ్ చేసుకున్నానండి. మా పిల్లలందరూ హెల్ప్ చేశారు. గంగిరెద్దు వచ్చిందండి. మీ పిల్లలు చల్లగా ఉండాలా,
ఇన్ని వేలు కొలిసి పెడతారో ఈ పండుగతోటి. మా అప్ప పట్టిన వారు, మా అప్పన పేరు తెలిసిన వారు, అయ్యా భోగి పండుగలు వచ్చున్నాయి. ఏం పేరండి మీ ఇంటి పేరు? మా వరదరాజు వారి పేరెత్తి మా మోగజీవికి సింహాద్రప్పనికి 150 కట్నం ఇచ్చారు. ఆరికి ఆరు పురమానంగా వరదరాజు వారి పురమానంగా మా సింహాద్రప్పని ఎప్పుడు కూడా సాయం అవుతుందా? ఆరింటి నచ్చిన తల్లి ఆరు పెద్దల పేరంటే ఆరు పురమానాన్ని సల్ల కాపాడు. ఏమి అప్పన స్వామి కాపాడతావా? మీరు అందరూ బాగుండాలన్న మీ ఆరోగ్యం సల్ల ఉండాలి. మా భక్తి ఇంకా సాయంత్రం భోగి పళ్ళ హడావిడండి. ఇగోండి భోగి పళ్ళు వేస్తున్నాము మా మనవడికి. వాడు ఏడుపు ఏడుపు కల్లరి. మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. పక్క వీధిలో వాళ్ళు అందరూ కూడాను, మా బంధువులు మా స్నేహితులు ఇలా అందరం వేస్తున్నారు. ఈ విధంగా చేయడం సాంప్రదాయం అండి. చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా సందడిగా ఉంటుందండి ఇల్లు. 5 సంవత్సరాల వరకు పిల్లలకు పోస్తాము. అందరూ ఇంటికి వస్తారు. చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మేము ఈ విధంగాను. ఈ భోగి రోజు పండగ అయితే మేము ఈ విధంగా చేసుకుంటామండి. చాలా సంతోషం అనిపిస్తుంది. బంధువులు ఉంటేనే ఇంట్లో సందడండి. అందరు కుటుంబ సభ్యులతోని మేము పండగ బాగా చేసుకుంటాము. ఈ భోగి పళ్ళ కార్యక్రమంతో భోగి అయితే అయిపోతుందండి. ఇంత వేడుగ్గా చేసుకుంటాము. ఇంకా సంక్రాంతి సంబరాలండి. సంక్రాంతికి ఆడవాళ్ళకి ఒకటే హడావిడండి. మాకు అందరం పసుపు కుంకాలు పంచుకుంటాము. మహాలక్ష్మికి పసుపు కుంకుమ దార పోసుకొని అందరం కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటామండి. ఇదిగోండి మా ఇల్లంతా ఎంత హడావుడిగా ఉందో చూడండి. పసుపు కుంకుమ తాంబూలం, అందులో చెరుకు ముక్కలు, రేగిపళ్ళు, ఖర్జూరం ఇలా అన్నీ ఇస్తామండి. బ్లౌజ్ పీసులు అన్నీ కూడాను. అలాగే నోము ఉంటుందండి, భోగి కుండల నోము అని. ఆ నోము కూడా సంక్రాంతి రోజు కుండ పిడతల్లోని 5 ఏళ్ళు ఇచ్చుకుంటారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ. ఈ విధంగా అందరం ఒకరికొకరు పసుపు కుంకాలు ఇచ్చుకుంటామండి. మహాలక్ష్మితో సమానం అని వాళ్ళందరికీ కాళ్ళకు దండాలు పెట్టి ఆ రోజంతా హడావుడండి. పొద్దున్నంతా ఆడవాళ్ళందరికీ కూడాను. అవి అయిన తర్వాత ఇంకా వంటలు, ఇంకా ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు పిల్లలందరూ హౌసీలు. ఇదిగోండి మా అమ్మాయి మా మరిది కూతురికి ఇచ్చుకుంటున్నది తాంబూలం. ఈ విధంగా చేసుకుంటామండి భోగి సంక్రాంతి. మీరే విధంగా చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.